Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మేము గతంలో కూడా చెప్పా, ఏది కూడా బలంగా కోరుకోవద్దురు నాయన, తొందరగా వచ్చేస్తుంది అని. సి దేనికైనా కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, రాగానే ప్రభుత్వాలు రాగానే తీసుకొచ్చి కేసు కట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసాము, ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాము, తర్వాత అంతా కూడా దాన్ని సుదీర్ఘ ఇది చేసిన తర్వాత దాంట్లో అవకతవకలు ఎన్ని ఉన్నాయి. ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ వచ్చేసే తలకి కొన్ని వేల ఎకరాలు కొంతమంది పెద్దలు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేకపోతే కొంతమంది పెద్దలు రైతుల దగ్గర కొనుక్కొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్నది కొంత రుజువు అయిన తర్వాత దానికి సంబంధించి సిబిఐ కూడా ఇచ్చాం. దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమవుతుందంటే ఏసీబీస్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కేసు. సో ఇందులో భాగంగా ఇది ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు స్టడీ చేయడం జరుగుతుంది, వాళ్ళు స్టడీ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ టేక్స్ ఎ కోర్స్ ఆఫ్ టైం. ఇదేది కూడా రాత్రి ఇచ్చి పొద్దున చేయం. సో దిస్ టేక్స్ ఎ కోర్స్ ఆఫ్ టైం. ఈ కోర్స్ ఆఫ్ టైంలో దాదాపు సంవత్సరం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పర్ట్ కమిటీ, సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ, తర్వాత ఇసి, తర్వాత దీనికి సంబంధించి సిబిఐకి ఇచ్చాం. ఈరోజు లోకేష్ గారిని ఒకటాడుతాం తెలుగుదేశం పార్టీ, ఎందుకు ధైర్యంగా రాయండి సెంట్రల్ గవర్నమెంట్కి, సిబిఐకి విచారణకి మా మీద వేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిబిఐకి లేఖ రాసిందో వాటిలన్నింటి మీద మేము సిద్ధంగా ఉన్నాం సిబిఐకి, కాబట్టి సిబిఐని ఆహ్వానిస్తున్నాం ఈ రాష్ట్రానికి. ఏదైతే మీరు ముఖ్యమంత్రి ఆయన వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రానికి రాకూడదు అని చెప్పారు వాళ్ళు, కానీ ఈ ప్రభుత్వం ప్రతిదానికైనా సరే మేము తప్పు చేయట్లేదు కాబట్టి, దేనికైనా సరే మేము నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి మేము సిబిఐ కాదు ఎవరైనా ఎనీ ఏజెన్సీని పిలుస్తూ ఉన్నాం ఈరోజు. సో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ లోకేష్ గారికి పిలవండి, అయ్యా మీరు లెటర్ రాయండి కేంద్రానికి మా మీద సిబిఐ ఎంక్వైరీ అండి, వీటి మీద మేము సిద్ధమని. అది రాసే ధైర్యం లేదు కాబట్టి బలంగా కోరుకుంటున్న వ్యక్తులకి, బలంగా అనుమానం మా మీద మాకు మేము పోతాం లోపలికి అనుకున్న వ్యక్తులకో, లేకపోతే తప్పు చేసామన్న వ్యక్తులకో పదే పదే ఎందుకు టెన్షన్ పడతారు? బలంగా కోరుకుంటున్నారు, ఖచ్చితంగా బలంగా మీకు కోరుకునే జరుగుతుంది. సి చంద్రబాబు నాయుడు పేరు ఉందా, లోకేష్ పేరు ఉందా అన్నది మేము సి దాంట్లో ఎవరెవరు తప్పులు చేశారో అందరి పేర్లు ఉంటాయి. అదేనా, ఎవరెవరు తప్పులు చేశారు వాళ్ళందరి పేర్లు ఉంటాయి, అది ఏసీబీ తెలుస్తుంది కదా. సి దాంట్లో అవకతవకలు ఇల్లు జరిగినాయి అని చెప్తాం, దాని రిపోర్ట్ సబ్మిట్ చేసాం, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని తర్వాత వాళ్ళు స్టడీ చేస్తారు ఏసీబీ, ఎందుకంటే దట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఏజెన్సీ, దాన్ని సిబిఐకి ఇచ్చాం. సో వాళ్ళందరూ తేల్చి దీంట్లో ఎవరెవరు నిర్ధారణ పక్కాగా, ఎందుకంటే వీఆర్ నాట్ ది ఏజెన్సీ హూ ఇస్ వన్ టు ఫైల్ ఎ కేస్. మేము వీళ్ళు తప్పులు చేశారని చెప్తాం అంతే, తప్పులు చేశారు మేము చెప్పి మేము చేశారు ఉండొచ్చు అని చెప్పి మేము సబ్మిట్ చేస్తాం. ఫైనల్గా ఎవరు తప్పు చేశారు ఎవరిదైనా తేల్చాల్సింది, దెర్ ఇస్ సెపరేట్ డిపార్ట్మెంట్స్. సో వాళ్ళు తెలుస్తారు సార్, మేము సబ్మిట్ చేసాము కదా. సో కమిటీ సబ్మిటెడ్ ఈ రిపోర్ట్ దేమ్, వాళ్ళు తెలుస్తారు ఎందుకు, వాళ్ళు చెప్తారు కదా. సి సబ్ కమిటీలో మేము ఏమి ఇచ్చాం, ఎవరు పేరు పెట్టాం, ఇవన్నీ సి దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆల్సో. అదేం నా సంవత్సరం కానీ ఇప్పుడే చెప్పా, ఇప్పుడు కూడా వచ్చేమో రాత్రి వేసి పొద్దున పెట్టాం కదా, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది, దాన్ని స్టడీ చేశారు, తర్వాత సబ్ కమిటీ స్టడీ చేస్తాను, తర్వాత ఇస్తాను. ఇట్ విల్ టేక్ ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంతేగాని ఏది కూడా రాత్రి చేసి పొద్దున జడ్జిమెంట్ ఇవ్వరు కదా. అదే అని ఆయన తప్పు చేస్తుంటే ఆయన కంగారు పడుతున్నాడేమో. సి నేను తప్పు చేయలేదు అనుకోండి, నేను భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు సిబిఐ చేసినా ఏం చేసినా కూడా నేను తప్పు చేయలేని వస్తుంది. నేను తప్పు చేసినోడే కదా కంగారు పడతాడు, దొంగే కదా దొంగ 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 అని అరుస్తాడు, అర్థమైందా? దట్స్ వాట్ ఈస్ ఫీలింగ్. మేబీ నేను తప్పు చేసిన లోపలికి పోతానేమో అని ఫీల్ అవుతున్నట్టున్నాడు, ఆయనకు తెలియాలా. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళ అంతరాత్మకైతే తెలుసు కదా, నేను తప్పు చేసానా లోపలికి వెళ్తానా అని. సి మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసాం, దట్ ఈస్ సిబిఐకి ఇచ్చాం, ఇక్కడికి ఇచ్చాము. సో వాళ్ళు తేలుస్తారు ఎవరు తప్పులు చేశారు ఎవరు తప్పులు చేయలేదని. ఎందుకు దాంట్లో ఎందుకు తొందర, ఎందుకు లేఖ రాయమానండి లోకేష్ గారిని సిబిఐకి, సార్ నా మా మీద విచారణ చేయండి, రండి సిబిఐని మేము కూడా స్వాగతిస్తున్నాం చెప్పన్నట్టు సరిపోతుంది కదా, దానికి ఎందుకు తొందరగా.